అనేక సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించుకుంటున్న సందర్భంలో మన పార్టీలో మన పండుగ జరుపుకుంటూ ఉంటే మన గడ్డ మీద నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలో పండుగ జరుపుకుంటూ ఉంటే మరి కేసీఆర్ గారికి ఏమైందో తెలియదు కానీ తనకు సంబంధం లేకపోయినా తనకి అవసరం లేకపోయినా హైదరాబాద్ గడ్డ మీద మన ఫ్లెక్సీని పెట్టకుండా మన జెండాలు కట్టకుండా ప్రజాధనం తెలంగాణ ప్రజల శ్రమడ సమ్మునై 33 కోట్ల రూపాయలు కట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఫోటోలు కనబడద్దు భారతీయ జనతా పార్టీ ఫోటోలు కనబడతని చెప్పి ఇవాల హైదరాబాద్ ప్రజానికం తెలంగాణ ప్రజానికం కేసీఆర్ గారి ముఖాన్ని చూడడానికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఫ్లెక్సీని పెట్టి బలవంతంగా ఓటింగ్లు పెట్టి ఆ ముఖాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి ఇవాల మేము అడుగుతా ఉన్నాం ఈ గడ్డ మీద మీ ముఖం చూసి చూసి విసుకెత్తిపోయిందో కానీ ఇవాల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫ్లెక్సీల మీద లేకపోవచ్చు ఓటింగ్ల మీద లేకపోవచ్చు కానీ 135 కోట్ల ప్రజానికం గుండెల్లో మాత్రం చిరస్థాయిగా ఉంటున్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు మోడీ గారు ఎందుకు వస్తున్నట్టు ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాలు ఉంటే 19 రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ ఈ దేశంలోనే అణగారిన వర్గాల జాతులకి అణచివేత గురయ్యేటువంటి ప్రజానీకానికి నేనున్నా అని చెప్పి మాటలు చెప్పడమే కాకుండా నేనున్నా అని చెప్పి మేనిఫెస్టోలు పెట్టడమే కాకుండా ఆచరణలో అధికారాన్ని కట్టబెట్టి దేశ ఔన్నత్యాన్ని గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆ జాతుల్లో విశ్వాసం నింపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ నాయకులు నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఇవాళ మొన్న 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేశంలో భారత రాష్ట్రపతి పదవి అవకాశం వస్తే ఒక దళిత బిడ్డని కోవింద్ గారిని రాష్ట్రపతిగా నియమించి దళిత జాతిని గౌరవించిన బిడ్డ అనే విషయం మనం మర్చిపోవద్దు కానీ ఇదే కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారేమో దళిత బిడ్డకి రాష్ట్రపతి పదవి ఇచ్చి దేశంలో ఉన్న దళిత జాతిని గౌరవిస్తే ఇవాళ కేసీఆర్ గారు మాత్రం రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితులే అని చెప్పినటువంటి కేసీఆర్ గారు దళితుల కళ్ళల్లో మట్టి కొట్టి దళిత బిడ్డకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా ఇవాళ తానే ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్నటువంటి దానికి వారు సమాధానం చెప్పాలి వారి ముఖం చాటాలి తప్ప నరేంద్ర మోడీ గారు కాదనే విషయాన్ని మర్చిపోదని మనం చేస్తున్నాం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఆదివాసీ బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని గుర్తించడమే కాకుండా గౌరవించడమే కాకుండా ఇవాళ ద్రౌపది మురిమి గారిని దేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ద్రౌపది మురిమి గారిని ఇవాళ ఒక గిరిజన మహిళని ఒక ఆదివాసీ మహిళని రాష్ట్రపతిగా పెట్టి ఇవాళ గిరిజన జాతిని గౌరవించుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీది గౌరవించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు అనే విషయం మనం మర్చిపోకండి ఇవాళ ఈ రాష్ట్రంలో వారు అంటారు బీసీలు ఎక్కడ గెలుస్తారయ్యా కష్టమైతుంది కదా గెలిపే ప్రాధాన్యత కదా అని చెప్పి మాట్లాడతారు కానీ గెలిచిన దాంట్లో కూడా ఆ వర్గాలకు బీసీ వర్గాలకు ఓబీసీ వర్గాలకు
ఎక్కడ కూడా సమస్య ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో 27 మందికి ఓబీసీ వర్గాలకు ఓబీసీ జాతులకు మంత్రి పదవి కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించిన ఘనత నరేంద్ర మోడీ అనిపించని మర్చిపోద్దని మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ సముచిత ప్రాతినిధ్యం కల్పించి నిజమైన అధికారం దళిత బిడ్డలకు రావాలి, నిజమైన అధికారం అనగారిన బిడ్డలు రావాలని చెప్పి గౌరవించుకొని గుర్తించుకొని అధికారాన్ని కట్టబెట్టిన బిడ్డ నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఏం ముఖం పెట్టుకొని వస్తావని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఏం ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజానీకమంతా కూడా మిమ్మల్ని తిరస్కరిస్తున్నప్పటికీ కూడా పరిపాలించే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ నీకు నిజంగానే సంస్కారం ఉంటే, దళిత బిడ్డల మీద గిరిజన బిడ్డల మీద మమకారం ఉంటే ఇవాళ ద్రౌపది మురుము గారికి బేషరతుగా మద్దతు ఇచ్చి ఆ జాతిని గౌరవించాల్సి అక్కడ ఉండే. కానీ మీకు ఆ సంస్కారం లేదు, మీకు ఆ గౌరవం లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇవాళ ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు వాణ్ణి పట్టుకొని బంగాళాఖాతం వేస్తా బయటికి వెళ్ళగొడతా తరుముతాం. నేను అంటా ఉన్నా గింతంత పార్టీ బుడ్డ పార్టీగా ఉన్న మీరు దేశంలో 19 మంది ముఖ్యమంత్రుల విషయం మర్చిపోకండి. ఇంతకు ముందే వారు ఆదేశాలు ఇచ్చిండు 20 రాష్ట్రంగా భారతీయ జనతా పార్టీ గెలిచే 20 రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతుందని చెప్పి ఇవాళ కుండ బద్దలు కొండ వారు చెప్పినారు. వారి మాటల్లో ఇవాళ వారి ఉపన్యాసంలో చాలా క్రిస్టల్ క్లియర్ చెప్పినారు, ముస్లింలు అనగానే మనం వ్యతిరేకం అని చెప్పే భావన ఉన్నది, ఇది తప్పు. వాళ్ళు ఏ మతమైనా కావచ్చు కాక, ఏ కులమైనా కావచ్చు కాక, ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా కావచ్చు కాక, అందరినీ కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉందనేటువంటి విషయాన్ని ఇవాళ వారు ఒక్క నుంచి చెప్పడం జరిగింది. ఇవాళ ఎన్నడూ ఎవరు గుర్తించని పద్ధతుల్లో దేశంలో దళిత వర్గం తర్వాత గరీబ్తనంలో ఉన్న వాళ్ళు మత్స్యకారులను గుర్తించి మత్స్యకారుల మీద మొట్టమొదటిసారిగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇంతకు ముందే వారు సమావేశంలో వారు చెప్పడం జరిగింది. వారి ఆలోచనలు కానీ వారి యొక్క వారి సలహాలు కానీ దేశ చరిత్రలో ఇవాళ అఖండ భారత్ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఇవాళ అన్ని రాష్ట్రాలకు కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది. భారతదేశాన్ని ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారు మనందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాడని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజానీకం కానీ అనేక సమస్యలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇవాళ నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. ఖచ్చితంగా ఓడగొట్టవలసింది కేసీఆర్ను, ఖచ్చితంగా ఓడగొట్టవలసింది టీఆర్ఎస్ పార్టీని. ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే ప్రసక్తి లేదు. వాళ్ళు అంతరిస్తిపోతున్న పార్టీ, రోజు రోజుకు తగ్గిపోతున్న పార్టీ. వారికి ఓట్లేసినా కూడా మళ్ళీ కేసీఆర్కే ఓట్లేసినట్టనే భావన ప్రజల్లో ఉంది. తట్టుకొని కలబడే పార్టీ, తట్టుకొని నిలబడే పార్టీ, బాధ గీసి కొట్లాడే పార్టీ, రేపు అధికారాన్ని నిలబెట్టుకునే పార్టీ మోడీ గారి అండదండలతో తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకునే ఆస్కారం ఉందని చెప్పి ప్రజలు గుర్తించారు. కాబట్టే ఇవాళ రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఈ గడ్డ మీద మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం. ఈ రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని చెరబట్టిండు కదా రామాయణంలో, సీతమ్మ వారిని చెరబట్టి తీసుకుని పోయిండు లంకకు. వెతికి వెతికి వాందోలు విందోలు ఆఖరికి హనుమంతుడు పోయి జాడ తీసుకొచ్చిండు. వాళ్ళ లంకలను అమ్మవారిని చూసి వచ్చిన మాట్లాడచ్చిన ఇడిపించుకొచ్చుకోవాలి కదా, యుద్ధం పోవాలి కదా, యుద్ధానికి పోయిండు. సరే చాలా కష్టపడి మొత్తం మీద బ్రిడ్జి గిడ్జి అంతా కట్టుకొని యుద్ధం పోయిండ్రు. అయితే అప్పుడు ఏంది, అప్పుడు యుద్ధం ధర్మయుద్ధం ఉంటుండే, ఇప్పటి లెక్క లంగ యుద్ధం ఉండపు. ఈ దొంగసాడు దెబ్బలు తీసుకుడు అంత ఆవులవుల మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడు లేకుండా. అప్పుడు ఇంత లంగతన మావా, ఇప్పుడు వాడు హేట్ల రావద్దు అని వాడు ఇష్టం వచ్చిన మాట్లాడు, ఎవడో ఏమవాడు వాడిని నెత్తా కత్తా యాడికెళ్ళొచ్చి నువ్వు ఎవడు వాడు ఏం మాట్లాడతాడు, ఓ అర్థమా తాత్పర్యమా
నువ్వేమైనా మోసినోనివా? తెలంగాణ కోసం ఓ చెమట సుఖపడుతున్నానివా? ఈ యాడికెళ్ళచ్చరి ఇక కథ కథ ఉన్నది ఇదంతా. చూస్తాను అనుకో, ప్రజలు అన్ని చూస్తాను, ఏమనేమని సంగతి ఎంతో అన్ని రేపు చెప్పి వస్తే టైం వస్తుంది. అయితే అప్పుడు ధర్మయుద్ధం ఉండేది, సాయంత్రం కాగానే గంట కొడితే బంద్ యుద్ధం, ఒకరిని కూడా కొట్టుకోరు. మళ్ళీ తెల్లారి బేరి మోగినాకనే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నట్టు. అటు ధర్మం ఉండప్పుడు ఇక బంద్ అయిన తర్వాత ఏం చేస్తారు? రాజు కూర్చొని మరి మనకి ఏం జరుగుతుంది? వాళ్ళందరూ తెచ్చారు, మనం ఇందరు తెచ్చినాం, ఎట్టెట్లనేది మనం గెలవాలంటే ఎట్లా అని వ్యూహరచన చేసుకుంటారు కదా. ఓ రోజు రాములవారు వారు కూర్చున్నాడు, కూర్చుంటే మరి ఏమవుతుందా ఏం కథ అంటే, ఏ పెద్ద దండి కథ అవుతుంది సార్, రావణాసురుని సైన్యమంత వాళ్ళు రాక్షసులను ముడగొడుగులు వాళ్ళు, మన వాళ్ళేమో కోతులు అయిపోయిన వానరులు, వాడు ఒక్క రాక్షసు అడుగు పెడితే మనం 20 దత్తాన్ని కోతులు, మరి ఏం చేస్తాము? మరి నువ్వే శ్రీరామచంద్రుని అయితే దేవుని అయితే ఏదైనా చేసి గెలిపించాలి. ఎందుకంటే మనం ధర్మం తరఫున మనం ఉన్నాము, అన్యాయం తరఫున వాడున్నాడు. మనం మనం ఓడిపోతే ధర్మం ఓడిపోతా సుమా, గెలిపించాలి అంటే సరే గెలిపించచ్చు కానీ మరి నా దగ్గర చాలా పవర్ఫుల్ ఆయుధం ఉంటుంది రామబాణం అని, అది వేస్తే దానికి ఎదురుగా మనం మొత్తం చచ్చిపోతారు, అది సృష్టి నియమానికి విరుద్ధమయ్యా. ఏందో సార్ అదంతా నువ్వు చదువుకోగాని, నువ్వే దేవుని కాబట్టి నువ్వు ఎట్లనే సవరించుకోగాని వాళ్ళు మాత్రం చంపేయాలంట. ఇక మంచిదని చెప్పి రాములు ఎవరు తెల్లారి యుద్ధం స్టార్ట్ అయినాక దేవుని ప్రార్థన చేసి ఆయన రామబాణం ఇస్తాం. రామబాణం అయితే దానికి ఎదురుగా నిలబడ కదా, కథం అయిపోయినంత. రావణాసురుడు లంకలను రాక్షసులు మొత్తం మాటాసేపు వీళ్ళు యుద్ధం గెలిచేందుకు అమ్మవారిని తీసుకొని బయలుదేరి రిటర్న్ వస్తారు. రిటర్న్ కొద్ది దూరం వచ్చి తోపండి వస్తుంటే ఈ సగమాయుస్తో చచ్చిపోయిన రాక్షసులనే కదా వాళ్ళు అడ్డం తిరిగింది. నువ్వు దేవుని అయితే నువ్వు బాణం వేస్తే మేము గౌరవించి మేము చచ్చిపోతుంది, మా సగమాయుష్ మిగిలి ఉన్నది మరి మా కథ ఏంది నువ్వు చెప్పు అంటే, మీరు ఏం బాధపడకుని బిడ్డ కలియుగం వస్తుంది, ఊరికి ఐదారుగురు చొప్పున పుట్టి మీరు ప్రజలను బీక్కొని తినండి అని వాళ్ళకి వరం దొరికింది. అగో వీళ్ళు ఆ బాబతగాళ్ళు చూస్తేందుకు మనలెక్కడ ఉంటారు కానీ మన సంతటోళ్ళు కాదు వాళ్ళు, ఆ సంతటోళ్ళు వాళ్ళు మామూలు అసమా, వాళ్ళతో బచాయించుకొని ఉండాలి మనం. అవి అట్లా ఈ మధ్య కథమైపోతారు అనుకో వాళ్ళు కూడా, వాళ్ళ కూడా బాగానే మందికి ఆయుష్ నిండిపోతారు సార్ అని ఉన్నారు, ఇంకా ఆడకొందరు ఆడకొందరు ఉన్నారు. అంటే ప్రతీప శక్తులు అంటారు వీటిని, నెగటివ్ ఫోర్సెస్.